నల్ల డబ్బు మీద పడ్డ వేటు సరే, ఈ రాజకీయ గురువింద గింజల కిందున్న నలుపు మాటేంటి? రాజకీయ పార్టీల అకౌంట్ పుస్తకాల్లో బరికేసిన గీతల సంగతేంటి? వీళ్ల ఖజానాలకొచ్చే 70% డబ్బుకు అడ్రస్లుండవు. అనామతు చందాల పేరుతో ఎవడో ముక్కు ముఖం తెలియని వాళ్లంతా ఇచ్చే డొనేషన్లతో తెగ బలిసిపోయిన ఈ పార్టీల చిట్టాలు తెరిస్తే చాలు, మనోళ్ల అవినీతి అక్రమార్కుల నల్ల డబ్బు డొనేషన్ల పేరుతో డొంకల్లో నుంచి ఊడిపడ్డ కరెన్సీ కంపు. ₹20,000 కంటే పైబడ్డ మొత్తాలకే లెక్కాపత్రాలుండాలనే ఒక చిన్న వెసులుబాటు. దీన్ని అడ్డం పెట్టేసుకుని పోగేసుకున్న ఎలక్షన్ ఫండ్ అనబడే ఆ పొలిటికల్ గల్లాపెట్టెలో ఒక్కో పార్టీ వాటాలు చూస్తే దిమ్మదిరగాల్సిందే. ఎన్నికల్లో అన్ని పార్టీలకు ఎంతో కొంత ముట్టజెప్పాలన్న సరాసరి నియమాన్ని తుచా తప్పకుండా పాటించే పంక్చువాలిటీలు మన బిజినెస్ మ్యాన్లవి. అలా ఒలకబోసుకున్న డబ్బుకు అమాంబాపతు పేర్లు పెట్టి వాటిని 20,000 కంటే తక్కువ మొత్తాలుగా విడగొట్టి రాసుకునే బేవార్స్ లెక్కలే అన్ని. వాటి ఆరా తీసి బయట పెట్టాల్సిన నిఘా సంస్థలకు ఆ పనిచేసే దమ్ములెక్కడున్నాయి? ఇవాళ 2.5 లక్షల రూపాయల కంటే 60 పైసా ఎక్కువ సొమ్ము మీ ఖాతాలో జమైతే గనక నిఘా పెట్టాం, ఆరాలు తీస్తాం, తాట తీసేస్తామంటూ తొడలు చరుస్తున్న ఇన్కమ్ ట్యాక్స్లోళ్ళు ఆ పనేదో ఈ రాజకీయ పార్టీల ఖాతాల్ని తొవ్వితీసి తమ క్యాష్ బాక్సుల్ని నింపుకోవచ్చు కదా. 2013-14 నాటికి 1,518 కోట్ల రూపాయల్ని తమ గల్లాపెట్టెల్లో నింపుకున్న ఈ సోకాల్ జాతీయ పార్టీలన్నీ పొద్దున లేస్తే చాలు పారదర్శకత గురించి, జవాబుదారీతనాల గురించి డబ్బాలు కొట్టుకుంటుంటాయి. ఈ బేవార్స్ డబ్బంతా పోగేసుకున్న జాతీయ రాజకీయ పార్టీల్లో ముందు వరుసలో ఉంది ఆ బీజేపీనే. ఆ తర్వాత సీట్లో కూర్చుంది కాంగ్రెస్ పార్టీ. 44.4% బీజేపీ ఫస్ట్ ప్లేస్లో ఉంటే 39.4% కాంగ్రెస్ ఖర్చీ వేసుకుంది. ఇందులో మళ్ళీ 70% నిధులకు ఇందాక చెప్పినట్లు అడ్రస్లుండవు. అన్నీ 20,000 కంటే తక్కువ మొత్తాలే. 813 కోట్లు గుర్తు తెలియని డోనర్ల నుంచి రాబట్టేసుకుంటే అందులో 565 కోట్లు ఎక్కడ్నుంచి వచ్చిందో వాళ్ల వెబ్సైట్లలో మాత్రం వివరాలుండవు. డబ్బిచ్చినోళ్లు మా పేర్లు రాయొద్దంటూ గుప్తదానాలు చేశారని సరిపెట్టుకోవడానికి ఇవేవీ ప్రైవేటు వ్యవహారాలు కావన్నది మనకు, మనలాంటి జనాలకు కలగాల్సిన జ్ఞానోదయాలు. కూపన్లని, టిక్కెట్లని, కొత్త కొత్త స్కీముల పేర్లు పెట్టుకుని దండుకునే డబ్బు కూడా ఇటువంటి అమాంబాపతు లెక్కల్లోనే దాక్కుందన్నది జగమెరిగిన నిజం. మన దౌర్భాగ్యాలకు ఇంకా చాలా దృష్టాంతాలున్నాయి. కాకపోతే మనకున్న క్షమాగుణాలు కూడా ఎక్కువే. అవతలుడి తప్పుల్ని, తప్పుడు లెక్కల్ని మర్చిపోయే గొప్పతనాలు కూడా మనవే. 2014 ఎన్నికలప్పుడు పంచుతూనో, పంచడానికి పరిగెత్తుతూనో 300 కోట్ల రూపాయల డబ్బు పోలీసులకు పట్టుబడింది. ఎవరెవరి మీద కేసులు పెట్టారు, ఎంతెంతమందిని శిక్షించారు, అతను పార్లమెంటుకు పోటీ చేసే ఎంపీ అభ్యర్థి ఖర్చు చేయాల్సిన మొత్తం 70 లక్షల లోపలే ఉండాలన్నది నిబంధన. మన 545 మంది ఎంపీల్లో ఎంతమంది తమ ఖర్చును 70 లక్షలకు పరిమితం చేసుకున్నారు? జరిగిపోయిన అతిక్రమణలకు ఇప్పటిదాకా ఒక్కరంటే ఒక్కరి మీదైనా చర్య తీసుకున్నారా? అనర్హత వేటు పడిందా? పోనీ కనీసం ఈ అభ్యర్థులు ఖర్చు పెట్టిన మొత్తాలు ఎక్కడ్నుంచి ఊడిపడ్డాయో లెక్కలడిగారా? తేల్చారా? జరిమానాలు విధించారా? బ్లాక్ మనీ అసలైన సొంతదారుల్లో 90% మంది భారతీయ వ్యాపారవేత్తలేనన్న సంగతి ఒకటైతే, వాళ్ల మోచేతి కిందే బతికేస్తున్న రాజకీయ పార్టీలు ఇవాళిలా వేదపారాయణం చేస్తుంటే అక్కడా మనమే ఆడియన్స్. కార్పొరేట్ కంపెనీల కాళ్లకు మొక్కడమనే దురలవాటు దగ్గర ఏ రాజకీయ పార్టీకి మినహాయింపు లేదుగాకలేదు. హసన్ అలీ లాంటి ఎంతో మంది బోగస్ బిజినెస్ మెన్లు, మనీ లాండరింగ్ మోసగాళ్లు దేశంలో దాదాపు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలతో సమాన దూరం పాటిస్తారు. అన్ని పార్టీలకు ఎన్నికల ఖర్చు కోసం విరాళాలిస్తూనే ఉంటారు. పార్టీ పవర్లో ఉందా లేక ప్రతిపక్షంలో ఉందా అనే వివక్షకు అక్కడ చోటే లేదు. నల్లడబ్బంటే 500-1,000 నోట్లంటూ దీర్ఘాలు తీస్తున్నారు. కానీ ఆ నోట్లతోనే ఓట్లు కొనుక్కుంటున్న వ్యక్తులపై కొరడాలెందుకు పడవు?
1,000 రూపాయల నోటు స్థానంలో 2,000 రూపాయల నోటు తీసుకొచ్చి వాటిని నిల్వ చేసుకునే స్థలాన్ని పొదుపు చేశామంటూ స్పేస్ మేనేజ్మెంట్ థియరీలు చెప్తున్న వాళ్లు రేపటి రోజున 1వ నెంబర్ స్థానంలో వచ్చి కూర్చున్న ఈ 2,000 నోట్లతో నల్లడబ్బు మరింత ఈజీగా దినదినాభివృద్ధి చెందుతుందని ఘనమైన పాలకులు పసిగట్టలేకపోయారా? ఎలక్షన్ మేనేజ్మెంట్కు ఈ సరికొత్త నోటు ఒక పాచుపతాస్త్రం. లెక్క తప్పుతోందా లేక తప్పే లెక్కవుతోందా?